కడప జిల్లా రాజంపేట మండలంలో గత నెల 19వ తేదీన వచ్చిన వర్షాల్లో వరదల వలన జరిగిన అన్నమయ్య ఆనకట్ట తెగిపోవడం నడిపిరి వాహకంలోని 6 గ్రామాలు పూర్తిగా దెబ్బతిని ఇల్లు ఆస్తులు కోల్పోవడం జరిగింది. ఈ వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను సిపిఐ జాతీయ రాష్ట్ర కార్యదర్శులు డి రాజా కే రామకృష్ణులు వారి నాయకులతో కలిసి వరద బాధితులను పరామర్శించారు. మొదటగా అన్నమయ్య డామ్ను పరిశీలించిన నాయకులు అక్కడి అధికారులను కట్ట తీయబోడడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరద ప్రభావితమైన గ్రామమైన పులపత్తూరును సందర్శించి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. అక్కడే ఏర్పాటు చేసిన తాత్కాలిక వసతి గృహాలకు వెళ్ళి మీ సమస్యలు ఏమీ అని అడగగా ప్రభుత్వం నుండి మాకు సరైన న్యాయం జరగలేదని, మాకు భూమి పోయిన వారికి ఎకరానికి 5,000, ఇల్లు సర్వస్వం పోగొట్టుకున్న వారికి 95,000 నగదు ఇచ్చి చేయి దులుపుకున్నారని, అదే మా పరిస్థితిని గమనించిన దాతలు ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ రెట్లు ఆదుకున్నారని తెలిపారు. సిపిఐ పార్టీ తరఫున దాదాపు 200 మందికి బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంత పెద్ద విపత్తు జరిగితే కనీసం కేంద్ర మంత్రులు ఎవరూ కూడా ఇటు చూడకపోగా పరిశీలన బృందాన్ని పంపించి చేతులు దులుపుకున్నారని ఎద్దేవా చేశారు. అలాగే హైదరాబాద్లో ఎన్నికలు జరిగితే 12 మంత్రులు వచ్చి ప్రచారం చేసే దానికి వీలుంటుందని, కానీ ఇంతమంది ప్రజలు అన్నీ కోల్పోయి నడి రోడ్డులో నిల్చుంటే పట్టించుకునే పాపాన పోలేదని, రాష్ట్ర ప్రభుత్వం కూడా వైజాగ్లో ఓ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం జరిగితే కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించింది, ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం నష్టపోయిన ప్రజలకు 25 లక్షలు ఇవ్వాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. లేకుంటే ఇదే విషయంపై సిపిఐ పార్టీ ఎండి రాజా పార్లమెంట్లో ప్రజల తరపున పోరాడతారని, ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా మండలి స్థాయి నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. At the call of my party, the Communist Party of India, I have come from Delhi. The purpose of my visit to see the disaster, the flood affected areas, the flood affected people, and to listen to their horrific experiences. I went and I saw the dam, Annamaya dam, how it has been damaged, and I am given to understand even to reconstruct that dam will take place more than a year. It means it needs funds, it needs technology. It is for the state government to ensure adequate funds and technology to reconstruct that dam. I have been